వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కళ్ళు దాసరి గారి జీవితంలో దే ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాసరి గారి జర్నీలో వాళ్ళతో పాటు నేను కూడా ఒకదాన్ని చెప్పాలి. ఎందుకంటే దాసరి గారింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా మేమందరం ఒకళ్ళొకళ్ళని కలుసుకోవడం చాలా ఏళ్ళ నుంచి అది జరుగుతుంది. ఈరోజు ఈ ఫంక్షన్ ఐ మీన్ దాసరి టాలెంట్ అకాడమీ అని ఒకటి కాంపిటీషన్, షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ ఇలా ఉందని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు డెఫినెట్గా ఈరోజు భౌతికంగా మనతో లేకపోయినా ఆయనకి ఇష్టమైన దాంట్లో ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇవాళ అయి ఉంటుంది ఆయనకి. ఐ థింక్ హీ ఈజ్ హియర్ అనిపిస్తుంది. దానికి కారణం ఏమంటంటే యంగ్స్టర్స్ని డెఫినెట్గా డైరెక్టర్స్గా ఇంట్రడ్యూస్ చేయాలి, యాజ్ రైటర్స్ కానీ ఆ న్యూ టాలెంట్ని పైకి తీసుకురావాలి, ముందుకు తీసుకురావాలని అనుకునే వ్యక్తిలో డైరెక్టర్స్లో నంబర్ వన్ వచ్చి దాసరి గారు. దానికోసం ఆయన ఎంతో శ్రమ పడ్డారు. ఏ డైరెక్టర్ గారికి ఇంతమంది డైరెక్టర్స్ అంటే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళంతా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయి ఉన్నారు, మంచి పెద్ద పెద్ద సినిమాలు తీసున్నారు, గుడ్ మూవీస్ చేశారు. సో ఈరోజు ఈ కాంపిటీషన్లో అవార్డ్స్ తీసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. అండ్ సూర్యనారాయణ గారు, దిస్ ఇస్ సంథింగ్ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉండిందండి. డైరెక్టర్ గారికి చాలా ఇష్టమైన ఇది అనుకుంటున్నాను నేను. ప్లీజ్ కంటిన్యూ టు డూ దిస్ అండ్ ఇంకా ఎదగాలి. దాసరి గారు టాలెంట్ అకాడమీ చాలా పెద్ద అకాడమీ అవ్వాలని కోరుకుంటూ, ఐ థింక్ దిస్ ఇస్ దాసరి గారి డ్రీమ్ అండి, అది మీరు పూర్తి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.